వరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని రాఘవ లారెన్స్ మాసివ్ పర్ఫార్మెన్స్ కాంచనా 3లో చూస్తారు. ముని, కాంచనా, కాంచనా 2తో హారర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోని భారీ సక్సెస్తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ముని సిరీస్ నుంచి వస్తున్న హారర్ కామెడీ చిత్రం కాంచనా 3. లారెన్స్ అందించిన హారర్ చిత్రాలన్నీ సౌత్ ఇండియాలో బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసినవే. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యుబైఏ సర్టిఫికేట్తో సెన్సార్ సభ్యుల్ని థ్రిల్ చేసింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్తో ఓ మాసివ్ వేవ్ని తీసుకొచ్చింది. అదేవిధంగా రిలీజ్ చేసిన సాంగ్స్లో లారెన్స్ డ్యాన్స్కి చాలా మంచి క్రేజ్ రావడం విశేషం. తెలుగు, తమిళ ప్రేక్షకులకి లారెన్స్ ఏం చేసినా స్పెషల్గా సెన్సేషనల్గా ఉంటుంది. అటు సినీ ప్రేక్షకుల నుండి, ఇటు సామాన్య ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి మధు విడుదల చేయనున్నారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్లో రాఘవ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో April 19 ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. లారెన్స్ తీసుకుని మంచి పాయింట్ ఖచ్చితంగా హాట్ టచింగ్ గా ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది. దివ్యాంగుల సమస్యని, థర్డ్ జెండర్ సమస్యల్ని సున్నితంగా హారర్ కామెడీలో చెప్పిన ఏకైక దర్శకుడు లారెన్స్ మాత్రమే. అంతేకాకుండా ఆయన హీరోగా తన నట విశ్వరూపంతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇండియన్ హిస్టరీ లో 4 పార్ట్స్ తీసిన సినిమా ఇది ఒక్కటే. అలాగే ఇంకో 10 పార్ట్లు తీస్తానని లారెన్స్ చెప్పడం విశేషం. ఇప్పుడు ఆయన నటించి దర్శకత్వం చేసిన కాంచనా 3 చిత్రం తన కెరియర్ కే ప్రత్యేకమైంది. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచనా సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు వాటికి మించిన కథాబలంతో వస్తున్నాడు. అలాగే మంచి సర్ప్రైజ్ తో థ్రిల్ చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220 రోజుల పాటు వర్క్ చేశారు. తమన్ అద్భుతమైన రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. మా బ్యానర్ లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుందని నా గుడ్డి నమ్మకం. మాస్ కమర్షియల్ చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడు మన లారెన్స్ మరొకసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తప్పకుండా మా కాంచన అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది అని అన్నారు.